క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన మా వీవర్స్ అందరికీ శుభాలు దైవాశీస్సులు. నిర్లక్ష్యం ఖరీదు నీ నిండు ప్రాణం. మోసపోతున్న క్రైస్తవులు, ఈనాడు మరణాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీధిలో ప్రతి ఊరిలో కూడా జరుగుతున్నాయి. తమ విలువైన మనిషిని చాలా ఇళ్లలో కోల్పోయారు. ఒక కులం, ఒక మతం, ఒక వర్గం అని తేడా లేకుండా కబళించి వేసింది. అయితే దైవ సేవకులు, విశ్వాసులు కూడా చాలామంది చనిపోయారు. నేను వీళ్ళు చనిపోవటానికి ఒక కారణం చెప్పాలనుకుంటున్నాను. నిర్లక్ష్యమే కారణం. నిర్లక్ష్యం, దేవుని చిత్తం, వీటి గురించి నేను మీకు చెప్తాను. యేసు ప్రభు వారు లాజరును లేపటానికి సమాధి వద్దకు వచ్చారు. సమాధి వద్దకు వచ్చి ప్రభు ఏమన్నారు? లాజరు బయటికి రా అని అన్నారనుకుంటున్నారా? అన్నారు. కానీ దానికి ముందు ఒక మాట అన్నారు, రాయిని దొర్లించండి అని అన్నారు. ఏ రాయిని దొర్లించకుండా ప్రభు లాజర్ను లేపలేడా? రాయిని దొర్లించకుండా లాజర్ను లేపలేని అసమర్థుడు కాదు మన ప్రభు. ఖచ్చితంగా రాయి దొర్లించాలి. రాయి దొర్లించటం మన డ్యూటీ, లాజర్ను లేపటం ప్రభు డ్యూటీ. రాయిని దొర్లించే పని మనం చేయాలి. అలాగే కరోనాతో జాగ్రత్తగా ఉండండి అని లోకంలో డాక్టర్లు కోడై కూస్తుంటే నిర్లక్ష్యం వహించారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే ఆరకుండా చూడు అని అనటం బిబ్లికల్ కాదు. మరో సంఘటన ఏంటంటే, పుట్టుగుడ్డి వాడిని ఉమివేసి మట్టి చేసి కళ్ళకు రాసి సిలువయమనే కోనేటిలోకి వెళ్ళి కడుక్కోమన్నాడు కదా. ఏ సిలువయమనే కోనేటిలోకి వెళ్ళి కడుక్కోకుండా వెంటనే ప్రభు చూపు తెప్పించలేడా? తెప్పించగలడు. కానీ నీవు చేసేది నీవు చేస్తే, ప్రభు చేసేది ప్రభు చేస్తాడు. ఇది బిబ్లికల్. మూఢభక్తి, మూర్ఖపు భక్తి బైబిల్ తెలియకుండా చేయకూడదు. వాక్యం తెలుసుకొని అలా ప్రవర్తించాలి. రాయిని జాగ్రత్తగా మనం దొర్లించాలి. సిలువయమని కొన్నింటికి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా కడుక్కోవాలి. అప్పుడు ప్రభు చేసే పని ప్రభు చేస్తారు. కొందరు క్రైస్తవులు ఈ నిర్లక్ష్యంతోనే కరోనాతో చనిపోయారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కేర్లెస్గా ప్రార్థనలు పెట్టడం, మీటింగ్స్ పెట్టడం, మందిరాలు ఓపెన్ చేసేసి జాగ్రత్తలు తీసుకోకుండా ఆరాధనలు నడిపించడం చేసేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి సంఘంలో కరోనా బారిన పడిన వారు ఉన్నారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రభు చెప్పిన ప్రికాషన్స్ వీళ్ళు చేయలేదు. నీవు చేయాల్సింది నీవు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు ఎలా కాపాడతాడు? మళ్ళీ నింద ఆయన మీద వేయటమా? వెర్రితనం కాదా ఇది? ఇంకా విచిత్రం ఏంటంటే, చాలామంది దైవ సేవకులు ఇక కరోనా పోయిద్ది, దేవుడు మీకు స్వస్థత ఇచ్చేస్తాడు, మీరు ఇక తిరగొచ్చు, మీకు కరోనా రాదు అని చెప్పేశారు. మొన్న ఒక ఆయన అయితే తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అన్నాడు. కరోనాని తొక్కేశామన్నాడు. ఆయన తొక్కబట్టే కాబోలు ఒకేసారి ఇది ధన్మంట పైకి లేచి ఇండియాలో విజృంభించింది. ఏంటి సార్ ఈ పనులు? ఈజ్ ఇట్ బిబ్లికల్? విచ్ వే ద క్రిస్టియానిటీ ఈజ్ గోయింగ్? అన్యుల మధ్య ప్రభుకి అవమానమైన పనులు కావా ఇవి? మరికొందరైతే మందులు వేసుకోవాల్సిన లేదు, మీకు కరోనా పోయింది, అది ఇక రాదు అని చెప్పి చాలామందిని అనవసరంగా దెబ్బతీశారు. మరొక ఆయన అయితే కరోనా పలానా డేట్న ఇండియా నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. ఆయన చెప్పిన డేట్ నుంచి కరోనా ఎక్కువైపోయింది ఇండియాలో. వాట్ ఇది సార్? అయితే దైవజలన విషయానికి వచ్చేసరికి సంవత్సరం నుంచి ప్రార్థన లేవు, ఆరాధన లేవు, అందరం ఖాళీగా సంవత్సరం అంతా కూర్చున్నామని చెప్పి సంఘాలు ఓపెన్ చేసి మీటింగ్స్, ఆరాధనలు పెట్టారు. ఎందుకంటే ప్రభువుని సేవ కుంటుపడుతుందేమో, ఆత్మలు చలారిపోతాయేమో అని చెప్పి ప్రభుని సేవ చేయడానికి పాపం స్టార్ట్ చేస్తే మరి నిర్లక్ష్యంగా కొంతమంది ఉన్నట్లున్నారు. కరోనా కాటేసింది. ఆ దైవ సేవకుల ప్రాణం ఎంత విలువైందండి! బ్రతికి ఉన్నట్లయితే ఇంకా ఎంత సేవ చేసేవాళ్ళు అని అనిపిస్తోంది. ఒక నిర్లక్ష్యం ఖరీదు, ఒక అతి విలువైనటువంటి నీ ప్రాణం. ఎంతమంది నీ మీద ఆధారపడి ఉన్నారు ఆలోచించావా? నిర్లక్ష్యం తగదో. అసలు మన దేశం ఇప్పుడు ఎంతోమంది ప్రార్థనా వీరులను కోల్పోయింది. రేపు మన దేశానికి లోటే. రేపటి నుంచి మన దేశ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే చాలామంది ప్రార్థనా పరులు వెళ్ళిపోయారు. ప్రియ విశ్వాసులారా, ఇప్పటికైనా దొంగ ప్రబోధాలు వినకండి, నిర్లక్ష్యంగా ఉండకండి, తగిన జాగ్రత్తలు తీసుకునండి. పండు తిను దినాన చనిపోతావు తినొద్దని చెప్పాడు. తినకుండా జాగ్రత్తగా ఉండటం మనిషి డ్యూటీ, బ్రతికించి దీవించటం ప్రభుని డ్యూటీ. ఇది బిబ్లికల్. సెకండ్ వేవ్కు ముందు చాలా చోట్ల నిర్లక్ష్య ధోరణిగా ఉండటం నేను సంఘాల్లో చాలా చోట్ల చూశాను. మాస్కులు పెట్టుకోలేదు, కొంతమంది మాస్కులు జార విడిచి సగం పెట్టుకోవటం, దూరం పాటించకపోవటం,
ఒకరు వాడిన మైకినే మరొకళ్ళు వాడటం, నెత్తిపై చేతులు పెట్టి ప్రార్థన చేయటం, గ్రూపులుగా మాట్లాడుకోవటం చేశారు. అలా చేసిన చోటే డ్యామేజ్ ఎక్కువగా అయింది. ఇప్పటికైనా రేపటి రోజున సంఘాలు తీశాకైనా నిర్లక్ష్యం వీడి దేవుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయంలో కూడా మనము దేవుడికి లెక్క చెప్పాల్సి ఉంది. ఎలా పడితే అలా ఉండకూడదు. విశ్వాసాన్ని కాపాడుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని రాజ్యానికి రాకడకు సిద్ధపాటు కలిగి ప్రభు మహిమ కొరకు జీవించాలి. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మరొక అమూల్య మనం సొంతం మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ ఫస్ట్ మీకు అందాలంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.